పరిస్థితి, దురదృష్టకరమైన పరిస్థితిలో ఉన్నారు. కొన్ని ఇవన్నీ చేసే అన్న వాళ్ళ ఉద్యోగ భద్రత ఉందా అంటే మెడ మీద కట్టి పెట్టినట్టు నిరదినగణంగా బతకాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు వాళ్ళకి ఇచ్చే జీతమేమో వర్కర్కి 7,500, ఇంకా అకౌంటెంట్స్ వాళ్ళందరికి కూడా 10,000-11,000 ఉన్నాయి. టీచర్లుగా చూస్తే సిఆర్టీస్కి 20,000, ఎస్ఓలకి 25,000. మరి జీతం ఎక్కడ? ఇవాళ ఎస్ఓ అంటే హై స్కూల్ హెడ్ మాస్టర్, హెడ్ మాస్టర్ అంటే 37,100 రూపాయలు, ఈరోజు 35,400. హై స్కూల్ అయితే ప్రిన్సిపల్ అయితే 37,100 రూపాయలు రావాలి. మరి వాళ్ళు వాళ్ళకి ఇచ్చే జీతం 25,000. మరి సిఆర్టీ అంటే ఈక్వల్ అంటే స్కూల్ అసిస్టెంట్, స్కూల్ అసిస్టెంట్కి 28,940 రూపాయలు జీతం, మినిమం బేసిక్ పే. కానీ ఈరోజు వాళ్ళకి ఇస్తుంది ఎంత అంటే 20,000. సో ఇటువంటి పరిస్థితుల్లో సమాన పరికి సమాన వేతనం ఏమంటే ఇవ్వరు. సెలవులు కూడా 15 సెలవులే ఉంటాయి, మహిళా ఉద్యోగులందరికి 27 సెలవులు ఉంటాయి. కానీ మహిళలే ఇక్కడ ఉద్యోగులు, వాళ్ళకి మాత్రం 15 సెలవులు ఇస్తారు. తర్వాత నెలకు 2 రోజులు మాత్రమే వాడుకోవాలంటారు, అందుకంటే ఎక్కువ సెలవు పెడితే కట్ చేస్తున్నారు. నైట్ డ్యూటీస్ వీక్లీ, మన సెలవుల్లో డ్యూటీలు, పండగ రోజైనా డ్యూటీ చేయాలి, ఆప్షనల్ సెలవులు లేవు. తర్వాత లోకల్ హాలిడేస్ లేవు, సెకండ్స్ హాలిడే ఉండదు. ఇంత దుర్మార్గమైనటువంటి పని పరిస్థితుల్లో పనిచేయిస్తూ ఉన్నారు. అయినా సరే మళ్ళీ సంవత్సరం వచ్చిందంటే రెన్యువల్ చేస్తారో లేదో తెలియని పరిస్థితి. ఇటువంటి స్థితిలో గత 4 ఏళ్ల కాలంగా వాళ్ళ సమస్యల మీద కాన్సన్ట్రేట్ చేసి పోరాటాలు చేసే ఫలితంగా ఇవాళ వీక్లీ ఆఫ్ సాధించుకున్నారు, సమ్మర్ శాలరీ సాధించుకున్నారు, రెన్యువల్స్ విషయంలో ఎస్ఎస్సి ఫలితాలతో సంబంధం లేకుండా రెన్యువల్ సాధించుకున్నారు. కానీ ఇంకా కూడా ఇవాళ వాళ్ళకి రెగ్యులేషన్ ఉద్యోగ భద్రత కావాలి, వాళ్ళ సమాన పనికి సమాన వేతనం కావాలి. ఇటువంటి సమస్యల పరిష్కారం కోసం కూడా ఈ రోజు యూఎస్పీసీగా ఆ డిమాండ్స్ ని ముందుకు తీసుకొచ్చి పోరాడుతూ ఉన్నాం. వాళ్ళతో పాటు ఇవాళ ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ దగ్గర నుంచి అనేక మంది సర్వశిక్షా అభియాన్లో, ఇవాళ విద్యారంగంలో ఎస్సీఆర్పీల వరకు అనేక మంది ఈరోజు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరి సర్వీసెస్ రెగ్యులేట్ చేయాలి, వీళ్ళందరికీ కూడా కనీస వేతనాలు అమలు జరపాలనేటువంటి డిమాండ్ కూడా ఈరోజు మేము ముందు పెడతా ఉన్నాం యూఎస్పీసీగా. అంతేకాదు ఈరోజు మోడల్ స్కూల్స్ పెట్టారు, మోడల్ స్కూల్స్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ లో మోడల్ స్కూల్స్ పెడితే తెలంగాణ రాష్ట్రంలో 194 ఉన్నాయి. మరి అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. కానీ ఆ స్కూల్స్ లో పనిచేసే టీచర్లకు మాత్రం 6 ఏళ్ళైనా ఇవాళ వరకు సర్వీస్ రూల్స్ లేవు. సార్ మనకంటే గవర్నమెంట్ జిల్లా పరిషత్ల కంటే పంచాయతీ ఉంది, కానీ మోడల్ స్కూల్స్ కొత్తగా అపాయింట్ అయ్యారు కదా, వాళ్ళకి సర్వీస్ రూల్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇవాళ సీఎం టేబుల్ మీద ఉంది ఫైల్ అని చెప్తున్నారు 3 నెలల నుంచి. మరి ఇవాళ ఆ సమస్య, సర్వీస్ రూల్స్ లేవు కాబట్టి బదిలీలు లేవు, సర్వీస్ రూల్స్ లేవు కాబట్టి కంపల్సరీ అపాయింట్మెంట్స్ లేవు, సర్వీస్ రూల్స్ లేవు కాబట్టి వాళ్ళకి హెల్త్ కార్డు లేవు. ఇటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. సో అట్లాగే రెసిడెన్షియల్ స్కూల్స్ ఈరోజు రెసిడెన్షియల్ కులాల వారి గురుకులాలు పెట్టారు, మొత్తంగా అసలు అద్భుతమైన రెసిడెన్షియల్ స్కూల్స్ అంటారు. కానీ ఎక్కడ అన్ని కూడా అద్దె బిల్డింగ్ లో నడుస్తూ ఉన్నాయి. టీచర్లకు రెసిడెన్షియల్ క్వార్టర్ లేవు, టీచర్లు ఉదయం 7 ఇంటికి పోతే రాత్రి 9:30 దాకా నైట్ స్టడీస్ పూర్తి చేసుకుని రావాల్సినటువంటి పరిస్థితుల్లో ఇదే టైం టేబుల్ అని చెప్పి వాళ్ళ రెసిడెన్షియల్ స్కూల్లో అపాయింట్ అయిన వాళ్ళు జీతం ఎక్కువ ఉందా అంటే జీతం ఎక్కువ లేదు. కానీ అక్కడ జిల్లా పరిషత్ స్కూల్ హై స్కూల్లో టీచర్కైనా రెసిడెన్షియల్ స్కూల్లో టీచర్కైనా జీతం సమానం అయినప్పుడు ఇక్కడ 9:30 నుంచి 5 ఇంటిదా పనిచేస్తూ ఉంటే మేమెందుకు 7:30 నుంచి 9:30 పనిచేయాలని చెప్పి మొన్న టీఆర్టీ రాసుకొని చాలా మంది టీచర్లు టీఆర్టీ ద్వారా ఇటువైపు వచ్చేసారు. వాళ్ళు ఎల్సీటీ వచ్చినా వచ్చేద్దాం, స్కూల్ అసిస్టెంట్ వచ్చినా వచ్చేద్దాం, పీజీటీ టీజీటీలు కూడా వచ్చేసినటువంటి సందర్భం ఇవాళ మనం చూడవచ్చు. అంటే ఇవాళ విద్యారంగంలో ఉద్యోగాల కండిషన్స్ తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా ఉన్నాయనే దానికి ఇది ఉదాహరణగా చూడవచ్చు. సో ఇన్ని సమస్యలు మనకు ఉంటే ఈ సమస్యల గురించి ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు ఉంది. కానీ ఇవాళ ఎన్ని సంఘాలు ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాయి, ఎన్ని సంఘాలు ఈరోజు ఉద్యమాల్లోకి వస్తూ ఉన్నాయి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా సోషల్ మీడియాలో అందరు చెప్తా ఉన్నారు ఉద్యోగ సంఘాలు విడివిడిగా పోరాటం కాదు, అందరు కలిసి ఐక్యంగా పోరాడాలి. మరి ఐక్యంగానో విడివిడిగానో ముందైతే పోరాటంలోకి రావాలి కదా, పోరాటంలోకి వచ్చాక ఐక్యత గురించి మాట్లాడదాం. ఓ ప్రయత్నం చేసా గత సంవత్సరం సెప్టెంబర్ లో మనం చేసిన ప్రయత్నం యూఎస్పీసీ త్వరల ఫలితంగా 46 సంఘాలు ముందుకొచ్చాయి. ఆ తర్వాత 83 సంఘాలు కలిసి నవంబర్ 11వ తేదీన హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్ లో ధర్మాగ్రహసభ నిర్వహించిన సంగతి అందరికీ తెలుసు. మరి ఏమైంది ఆ తర్వాత అదే ఐక్యం ఎందుకు కొనసాగలేదు? ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక వాళ్ళు అందరూ కొన్ని సంఘాలు పోయి గవర్నమెంట్ సరెండర్ అయిపోయినాయి. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో టీఎన్జీఓస్, టీజీఓస్, ఇంకా కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ఇవాళ ప్రభుత్వానికి సరెండర్ అయిపోయినాయి. ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలు ఎన్ని పరిష్కారం చేయకపోయినా ముఖ్యమంత్రి గారి మీద మాకు నమ్మకం ఉందని చెప్తున్నారు. సంవత్సరం గారు కలిసింది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆమె అమలు జరగక
మరి సంవత్సరం జరగండి, ఇంకెంత టైం కావాలి, ఇంకెంతకాలం నమ్ముతారు, ఇంకెంతకాలం ఉపాధ్యాయులు ఉద్యోగులు మోసం చేస్తారని చెప్పి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఇవాళ ఉపాధ్యాయులు ఉద్యోగులు సంఘాలకు అతీతంగా ఏ సంఘంలో ఉన్న వాళ్ళు ఆ సంఘాన్ని ప్రశ్నించండి, మీరెందుకు ఉద్యమాల్లోకి రావట్లేదని ప్రశ్నించండి, ఉద్యమాలు చేసే వాళ్ళకి ప్రోత్సహించండి, ఉద్యమాల్లో భాగస్వాములు కాండి. ఈ ఉద్యమంలో పాల్గొన్నంత మాత్రాన మీ సభ్యత్వాన్ని అడగటం లేదు, కేవలం మెమరీ. మీ సమస్య పరిష్కారం కోసం, ఈ సమస్య న్యాయమైంది, ఈ సమస్య పరిష్కారం కోసం జరిగే పోరాటంలో నేను భాగస్వామిని అవుతానని చెప్పి సంఘాలకు అతీతంగా ఈ ఉద్యమంలో పాల్గొనండి. మీరు ఏ సంఘంలో సభ్యులైనా కావచ్చు, కానీ ఇవాళ దానికి భిన్నంగా సంఘాల పేరు చెప్పి సంఘాల నాయకులే ఉపాధ్యాయుల్ని ఉద్యోగుల్ని ఉద్యమాల్లోకి రాకుండా అడ్డుకుంటా ఉన్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తా ఉన్నాం. చరిత్ర వీళ్ళని క్షమించదని చెప్పి గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇవాళ పోరాటం చేస్తా ఉంటే పోరాటాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు, పోరాటంలోకి రారు, జరిగే పోరాటాలని ఐక్యత విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో మళ్ళీ జేఏసీ పేరుతో ప్రభుత్వానికి అనుబంధంగా ఉండటం కాదు, జేఏసీ ఉపాధ్యాయ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడటం కోసం జేఏసీ కావాలి. ఆ జేఏసీని నిర్మించేటువంటి బాధ్యత ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ తీసుకుంది. ఉపాధ్యాయుల్ని, ఉద్యోగుల్ని, పెన్షన్ సంఘాలన్నింటినీ ఐక్యం చేసి ప్రత్యామ్నాయ జేఏసీ నిర్మించి ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, రేపు ఆగస్టు 3వ తేదీ జరిగేటువంటి హైదరాబాద్ మహాతరణ కార్యక్రమం దానికి ప్రాతిపదిక అవుతుంది. ఆ తర్వాత కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షన్ల సంఘాలు అన్నిటితోటి ఒక ఐక్య వేదికని నిర్మిస్తాం, బలమైనటువంటి ఐక్య వేదిక ఏర్పడుతుంది. ఈ రాష్ట్రంలో కాదు, మనకి పోరాట చరిత్ర ఉంది, ఉద్యమ చరిత్ర ఉంది. మనం ఇవాళ అనుభవిస్తున్న హక్కులు సౌకర్యాలు అన్నీ కూడా పోరాటాల ద్వారా సాధించుకున్నవే, ఎవరి దయదాక్షిణ్యాలతో వచ్చినాయి కాదు. రాబోయే రోజుల్లో కూడా అటువంటి ఉద్దుతమైనటువంటి ఐక్య పోరాటాలు నిర్వహిస్తాం. మన సమస్యలు అది సిపిఎస్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, ఐఆర్ కావచ్చు, పిఆర్సీ కావచ్చు, రిటైర్మెంట్ వయస్సు కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగం రెగ్యులేషన్ కావచ్చు, సమాన పనికి సమాన వేతనం కావచ్చు, ఏ సమస్య అయినా సరే వీటితో పాటు ప్రాథమిక పాఠశాల అభివృద్ధి కావచ్చు, తరగతికి ఉపాధ్యాయులు కావచ్చు, ఏ సమస్య అయినా సరే పోరాటాల ద్వారానే పరిష్కారం చేసుకుంటాం. ఆ పోరాటానికి నాయకత్వం ఇచ్చేది తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ అనేటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తూ, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించినటువంటి ఈ ధర్నాలు విజయవంతమైనాయని, ఈ పోరాటాల్లో భాగస్వాములైనటువంటి ఉపాధ్యాయులు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ సర్వదీశ్వరన్ థ్యాంక్ యూ. మన జిల్లా రాష్ట్ర జనరల్ సెక్రటరీ